కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. అంబేద్కర్ స్టేడియంలో జరిగే రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ సదస్సులో పాల్గొని రైతులకు దిశానిర్దేశం చేస్తారు. 15 జిల్లాలు మండల రైతు సమన్వయ సమితి సభ్యులు సదస్సుకు హాజరు కానున్నారు. దాదాపు 10,000 మంది పాల్గొనే అవకాశం ఉండటంతో వారందరికీ ప్రయాణ భోజన వసతి కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా భారీ బందోబస్తుతో పాటు సదస్సు ఏర్పాట్లు బాగా చేస్తున్నామన్నారు అధికారులు. రేపు రాత్రి తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్లో సీఎం బస చేస్తారు. ఎల్లుండి చనాక కోరాట బ్యారేజ్ను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలిస్తారు. ఉద్దేశం ఏంటంటే ఈ మండల రైతు సమన్వయ సమితి సభ్యులకి 17 జిల్లా నుంచి సీఎం గారు ఇక్కడి నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో అడ్రస్ చేస్తారు. నా దీన్ని సీఎం గారి విజిట్ కోసం ఈ మీటింగ్ కోసం మొత్తం ఏర్పాట్లు ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయి. సో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ ప్రెస్ గేట్ నెంబర్ 1 నుంచి వస్తారు. ఎమ్మెల్యేస్ ఎంపీస్ మినిస్టర్స్ చైర్పర్సన్స్ ఆఫ్ జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ ఆఫ్ కార్పొరేషన్స్ వాళ్ళందరూ గేట్ నెంబర్ 2 నుంచి వస్తారు. ఆనరబుల్ సీఎం గారి కోసం అట్లాగే వేరే గేట్ రిజర్వ్ అయి ఉంటుంది. సో దీస్ ఆర్ ది వేరియస్ ఎంట్రీ థింగ్స్. రైతు టోటల్ నంబర్ అరౌండ్ 9500 అవుతుంది విత్ ఇన్క్లూడింగ్ ది ఏఈఓస్ అండ్ ఏఓస్. సో జనరల్గా ఏఈఓస్ అండ్ ఏఓస్ ప్రాబ్లీ 500 వరకు, ఏఈఓస్ అండ్ ఏఓస్ 500 to 1000 మధ్యలో. సో అరౌండ్ 8000 ఫార్మర్ రీప్రజెంటేటివ్స్ ఉంటారు.